అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముగింపు దశకు చేరుకున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఫలితాలు కూడా వెలువడుతున్నాయి. ఈ క్రమంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల తాజా పరిస్థితిని వివరించేందుకు తానా అధ్యక్షులు జయశేఖర్ తాళ్ళూరి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే జయశేఖర్ గారు, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోలింగ్ సరళి ఎలా ఉంది? గతం 2016లో ఎన్నికల కన్నా ఈసారి చాలా ఎక్కువగా పోలైనట్టు చెప్తున్నారండి. నిన్న ప్రీ పోలింగే సుమారుగా 10 కోట్ల ఓట్లు పోల్ అవటం జరిగింది. 2016లో మొత్తం అంటే 130 మిలియన్ల ఓట్లు అయితే, ఈసారి మాత్రం ఆల్రెడీ నిన్నటి వరకే 10 మిలియన్ల ఓట్లు పోలైనాయి. సారీ, 10 కోట్ల ఓట్లు అంటే 100 మిలియన్లు సుమారుగా పోలైనాయి. సో ఓట్ల సరళి చాలా ఎక్కువగా పోలైందండి. ఇంకొక 8:30 న్యూయార్క్ టైము, ఇంకొక గంటన్నరలో కాలిఫోర్నియాలో కూడా ముగుస్తుంది. అప్పుడు మనకి పూర్తిగా ఎంత పర్సంటేజ్ పోలైంది అన్నది మనకి తెలుస్తుందండి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల మేరకు సంచలనాలు నమోదయ్యే అవకాశం ఉందా? అలాగే కనపడుతుందండి. ఇప్పటి వరకు అయితే టూ క్లోజ్ టు కాల్ గా అనిపిస్తుంది. కానీ ఇందాక వచ్చిన బిగినింగ్ లో వచ్చిన ప్రిలిమినరీ లీడింగ్ చూస్తా ఉంటే పెన్సిల్వేనియాలో, అలాగే పెన్సిల్వేనియాలో తర్వాత ఒహాయోలో బైడెన్ లీడింగ్ లో ఉన్నట్టు కనపడుతుందండి. ఈ రెండు కూడా బ్యాటిల్ గ్రౌండ్ స్టేట్స్. ఈ బ్యాటిల్ గ్రౌండ్ స్టేట్స్ లో గనక ఆయన విన్ అయితే అతని ఆయన ప్రెసిడెంట్ అయ్యే ఛాన్సులు డెఫినెట్ గా ఉండేటట్టు కనపడుతున్నాయండి. కాకపోతే ఇప్పుడే మనం ఏమి చెప్పలేము, కొంచెం వేచి సుమారుగా ఇక్కడ ఇంకొక 3-4 గంటల్లో మనకి కొంతవరకు ఒక ఐడియా వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాలను బట్టి తుది ఫలితాలు ఎలా ఉంటాయని మీరు భావిస్తున్నారు? అంటే ఇప్పుడే మనం ఇంకా ఏమి చెప్పలేమండి. కాకపోతే కొంత మాత్రం గతం కన్నా కూడా డెమోక్రాట్స్ అంటే బైడెన్ అండ్ కమలా హారిస్ వారికి బెటర్ గా ఫలితం వచ్చేటట్టే కనపడుతుంది. కాకపోతే అంటే లాస్ట్ టైం కన్నా కూడా ఈసారి డెమోక్రాట్స్ కొంచెం బెటర్ గా పెర్ఫామ్ చేస్తున్నారు, స్పెషల్ గా బ్యాటిల్ గ్రౌండ్ స్టేట్స్ లో. ఇంకొకటి రిపబ్లికన్స్ కు ఒక దెబ్బ ఏంటంటే, రిపబ్లికన్స్ ఇప్పుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కి టెక్సస్ స్టేట్ లో, ఎప్పుడు అది రెడ్ స్టేట్ అంటే రిపబ్లికన్ స్టేట్, అది కూడా కొంచెం దాంట్లో కూడా ఆయన వాళ్ళు వెనకబడి ఉన్నారు ఇప్పుడు బిగినింగ్ దశలో. అదైతే పూర్తిగా రిపబ్లికన్స్ టెక్సస్ కనుక ఓడిపోతే మొత్తం ట్రంప్ ఓడిపోయే అవకాశం ఉందండి. కాకపోతే ఇప్పటి వరకు అంటే మొదట అంతా ఇంకా 3% ఓట్లో 4% ఓట్లో కౌంటింగ్ చేశారు, దాంట్లో మాత్రం అంటే డెమోక్రాట్స్ ముందంజలో ఉన్నారు. తుది ఫలితాలు ఏ సమయానికి వెళ్ళదవుతాయంటారు? ఇప్పుడు ఈసారి యాక్చువల్ గా అయితే ప్రతిసారి ఎలక్షన్ కి ఏ రోజైతే జరుగుద్దో ఆ రోజు నైటే ఫలితాలన్నీ వచ్చేసేయండి. ఈసారి ఒక చిన్న మార్పు ఏంటంటే, ఈ కరోనా మూలాన ఎక్కువ మంది పోస్టల్ బ్యాలెట్స్ వేయటం జరిగింది. సో వాటి ఎక్కడన్నా కూడా వాటి మూలాన ఏమన్నా లేట్ అవుద్దేమో చెప్పలేము. అంటే ఎక్కడైనా టూ క్లోజ్ టు కాల్ అంటే రిజల్ట్ చాలా క్లోజ్ గా ఉన్నప్పుడు ఏమన్నా ప్రాబ్లం ఉంటే మనం చెప్పలేము. కానీ లేకపోతే మాత్రం ఇక్కడ సుమారుగా 12:00 అయ్యేసరికి అంటే ఇంకొక 4 గంటల నుంచి 5 గంటల లోపల కొంతవరకు ఐడియా వస్తుందండి, ఎవరు గెలవచ్చు ఏమిటి అని అన్నది. తుది ఫలితం రావటానికి ఎర్లీ మార్నింగ్ అవ్వచ్చు, అన్లెస్ ఏదన్నా ఒక స్టేట్ లో బాగా దగ్గరగా ఉండి ఆ నేరో మార్జిన్ లో గనక ఉంటే, అప్పుడు పోస్టల్ ఓట్లు పూర్తిగా కౌంట్ చేయాలంటే 2-3 రోజులు అయ్యే అవకాశం ఉంది. బట్ నా ఉద్దేశంలో అయితే ఈ అంటే మనకి ఇండియా టైం ప్రకారం సాయంకాలం రేపు మార్నింగ్ సారీ రేపు ఇవాళ సాయంకాలం 7 అయ్యేసరికి మనకి పూర్తి ఫలితాలు రావచ్చు. జయశేఖర్ గారు, ఫలితాలపై న్యాయ పోరాడడానికి ఇద్దరు అభ్యర్థులు సిద్ధమైనట్లు తెలుస్తోంది, దీనికి కారణమేమంటారు? అంటే ఎప్పుడైనా కూడా ఏదన్నా స్టేట్స్ లో మరి ఫలితాలు బాగా క్లోజ్ గా ఉంటే
అప్పుడు వాళ్ళు డెఫినెట్గా న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ పోస్టల్ బ్యాలెట్స్ కొన్ని రాకపోవటం లేదా మిస్ అవుతాయని అన్నాయి, లేదా ఆబ్సెంటీ బ్యాలెట్స్ విషయంలో కానీ కొంత ఏదన్నా అవకాశం ఇద్దరు కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నట్టు తెలుస్తుందండి. కాకపోతే హోప్ఫుల్లీ అలా రాకుండానే ఎవరికైనా మ్యాండేట్ వస్తుందని ఆశిద్దాం. ఫ్రమ్ క్లియర్ మ్యాండేట్ డెఫినెట్గా అలా ఇస్తే మాత్రం కొంత అన్సర్టనిటీ బాగా ఎక్కువ అవుద్ది ఈ దేశంలో అనిశ్చిత. సో అందుకని అంటే మనం అన్నా కోరుకోవటం ఎవరో ఒకళ్ళకి మెజారిటీ వచ్చి మంచి మ్యాండేట్ వస్తేనే బాగుంటుందని మా ఉద్దేశం అండి. కాకపోతే ఏదన్నా ఇప్పుడు ఫ్లారిడా స్టేట్ చాలా అది బ్యాటిల్ గ్రౌండ్ స్టేట్, అంటే అక్కడ ఎప్పుడు కూడా ఫ్లారిడాకి 29 ఎలక్ట్రోలర్ ఓట్స్ ఉన్నాయి. ఆ ఎలక్ట్రోలర్ ఓట్స్ లో చాలా క్లోజ్ గా ఉంది వాళ్ళిద్దరికి, ఆల్మోస్ట్ 80% ఇప్పుడు కౌంట్ చేశారు, బట్ మార్జిన్ వెరీ వెరీ స్లిమ్ మార్జిన్ లో ఉంది. అలాంటి స్టేట్లు ఏమన్నా కనుక వివాదంలోకి వెళ్తే మాత్రం డెఫినెట్ గా ఇద్దరు కూడా కోర్టుకి వెళ్లే అవకాశం కనపడుతుందండి. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న ఈ నేపథ్యంలో జయశేఖర్ గారి విశ్లేషణ దూరదర్శన్ కి ఎంతో చక్కగా వివరించారు. థ్యాంక్ యూ జయశేఖర్ గారు.